హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మీతో షేర్ చేశాను కదా, 26th నేను మీకు గివ్ అవేలో ఏ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అది షేర్ చేస్తాను అని చెప్పి. ఇక ఈరోజు అయితే కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్. అందులోనూ నాకు ఏమనిపించిందంటే గిఫ్ట్ కోసం మళ్ళీ ఒక వీడియో, తర్వాత మళ్ళీ విన్నర్ని పిక్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో, ఇదంతా ఎందుకు అని అనిపించింది. అందుకనే రేపటి వీడియోలో అంటే 27th వచ్చే వీడియోలోనే మీకు గిఫ్ట్ కానీ తర్వాత విన్నర్స్ని కానీ రెండు కలిపి వీడియోలాగా చేసేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకనే వెయిట్ చేశాను. ఈరోజు అయితే నేను గిఫ్ట్ కింద ఏమిద్దాము అని అనుకుంటున్నాను అన్నది కూడా మీతో షేర్ చేద్దాము అని అనుకున్నాను కదా. చూస్తున్నారు కదా, ఇవేనండి మెటల్ ట్రేస్ అన్నమాట. ఇవి ఇవేంటంటే మనకి లీఫ్ మోడల్లో ఉంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ బయట అయితే మాత్రం చాలా బాగున్నాయి. వీటిని మీరు ఈ ట్రేస్ని మేమేం చేసుకుంటాము అని అయితే అనుకోవద్దు. వీటిని చక్కగా డెకోర్ పీసెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు సెంటర్ టేబుల్ మీద కానీ అంటే టీపాయ్ దగ్గర కానీ, టీవీ యూనిట్ దగ్గర కానీ, రిమోట్స్ అవి పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా టీపాయ్ మీద మీరు జస్ట్ ఇది ఒక్కటి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఎప్పుడు కూడా మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను, ఈ విధంగా నేనైతే పెట్టుకుంటా ఉంటాను అన్నమాట. ఇది మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మెయిన్లీ మనకి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇది పెట్టుకున్నాం అనుకోండి, కోమ్స్ కానీ అట్లా ఉట్టిగా పడేయకుండా వీటి మీద పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే మ్యాక్సిమం ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాను. సింపుల్గా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందులోనూ నేను ఇవి నేను ఇప్పుడు స్పెషల్గా కొన్నాయి కాదు, నేను ఆల్రెడీ గివ్ అవే లాస్ట్ ఇయరే రన్ చేద్దాం అనుకున్నాను. నేను కొనుక్కున్నప్పుడే ఇవి కూడా తీసుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే గివ్ అవే నేను ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అదంతా తెలియక, తర్వాత వ్యూస్ అవి రాక, తర్వాత వీడియోస్ అవి కొంచెం వైరల్ కావట్లేవు కదా, వ్యూస్ కూడా మరి బాగా తగ్గిపోయినాయి. ఇక కొంచెం హడావుల్లో ఉండి నేనైతే గివ్ అవే అసలు కండక్ట్ చేద్దామన్న ఆలోచన కూడా మానేశాను. సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేరు, వ్యూస్ అయితే అసలు కంప్లీట్గా రావట్లేవు సరిగ్గా, ఆ ఉద్దేశంతో ఆగిపోయాను. ఇక నెక్స్ట్ అయితే ఇక తీసుకున్నాను కదా గివ్ అవే కోసం అని, గివ్ అవే ఎలా చేయాలి ఏంటి అన్ని నేర్చుకున్నాను. దాని గురించి నేనైతే డీటెయిల్గా కనుక్కొని మీకైతే గివ్ అవేని కండక్ట్ చేశాను. నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. కాకపోతే ఇప్పుడు గివ్ అవేలో నేను ఇచ్చేది రెండే రెండు గిఫ్ట్లు అండి, అంటే 2 విన్నర్స్ని మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ నేను ఒక 15 లేదంటే ఒక 20 మళ్ళీ గివ్ అవే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి అయితే ఇంకా మంచి ఐటమ్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇచ్చే గిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ ఇన్ కేసు రాలేదు అని అనుకుంటే మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, మన ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో మంచి మంచి గివ్ అవేస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. అలానే గివ్ అవే ఇప్పుడు విన్నర్స్ని కూడా నేను నా ఓన్గా నేనేం తీయట్లేనండి. ఒక కమెంట్ పిక్కర్ అనే ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా మనకి వచ్చిన అంటే గివ్ అవేలో నేను ఆల్రెడీ మీతో చెప్పాను కొన్ని రూల్స్. దానిలో ఎవరైనా షేర్ చేయకపోయినా, లేదు అంటే ఎవరైనా మామూలుగా రిపీటెడ్గా కామెంట్స్ చేసినా, లేదంటే కొన్ని స్పామ్లో వెళ్ళిపోతూ ఉంటాయని కూడా చెప్పాను. అలాంటివన్నీ పోను, మనకి మిగిలినవి మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. వాటిల్లో నుంచి మనకి కామెంట్ పికర్ అనేది ఒక విన్నర్ని పిక్ చేస్తుంది. అది కూడా నేను ఇప్పుడు వీడియోలో మీతో అది కూడా షేర్ చేస్తాను. ఈ మెటల్వి ఇవి తీసుకోవడానికి రీజన్ కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కొరియర్ సర్వీస్ అదంతా కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదండి, నాకు అసలు పెద్దగా ఐడియా లేదు. అందుకోసం ఏదైనా గ్లాస్ ఐటమ్ కానీ ఇలాంటివి ఏమన్నా నేను కొరియర్ చేయాలి అంటే దానికి ప్రాసెస్ అంతా మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనం కొంచెం మెటల్ది కానీ ఇలాంటిది ఏదన్నా అంటే బ్రేక్ అవ్వని ఇచ్చామనుకోండి, మీరు కూడా మీకు గిఫ్ట్ వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అంతగానం కొని మీకు పంపించినప్పుడు ఆ గిఫ్ట్ ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కదా, అందుకని నేనైతే మెటల్ని ప్రిఫర్ చేద్దామన్నట్టుగా నేనైతే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కొరియర్ సర్వీస్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మాత్రం ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము, మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి కూడా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. మరి ఇక విన్నర్ని అయితే తిద్దామా. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ముందు విన్నర్స్ని పిక్ చేసుకోవడానికి ముందు నేను ఏ వీడియో అయితే మనం ఎక్కువ లైక్స్ వచ్చినాయి అని అనుకున్నామో ఆ వీడియోని అయితే నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ర్యాండమ్ పిక్కర్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే యూట్యూబ్కి సంబంధించి కాబట్టి నేను యూట్యూబ్కి
సంబంధించి ఆప్షన్ అయితే ఎంచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, అంటే ఆ లింక్ని, అంటే మనం ఏ వీడియో అయితే అనుకున్నామో ఆ వీడియో లింక్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి స్పామ్లో కానీ లేదంటే ఏదన్నా ఇన్వాలిడ్గా ఉన్న కామెంట్ కానీ అలాంటివన్నీ కూడా మిస్ అవుతాయన్నమాట. ఆ తర్వాత మిగిలిన దాంట్లో నుంచి మనకి విన్నర్ని అయితే పిక్ చేస్తుంది. ఈ విధంగా నేనైతే విన్నర్స్ని పిక్ చేశాను. ఇక్కడ విన్నర్స్ అనేవాళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ నేను స్క్రీన్ మీద కొద్దిసేపు అయితే ఉంచుతున్నాను, వాళ్ళైతే తప్పకుండా మీ చూసారు కదా ఇక్కడ విన్నర్స్ని ఈ విధంగా పిక్ చేస్తాము, ర్యాండమ్గా వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా లక్ష్మీ శ్రీరాజ్ వీళ్ళన్నమాట ఫస్ట్ విన్నర్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక వీడియోని కూడా సేమ్ అదే విధంగా నేను పేస్ట్ చేశాను. తర్వాత నేను వీడియోని ఇక్కడ పేస్ట్ చేశాను అన్నమాట, అంటే అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. సేమ్ అలానే మళ్ళీ ఇంకొక విన్నర్ని కూడా పిక్ చేశాను. ఈ విధంగా అయితే మనం విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. రాని వాళ్ళైతే తప్పకుండా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మరిన్ని మంచి గివ్అవేస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళు మీ అందరికి కూడా, అంటే వచ్చిన మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. తప్పకుండా మీ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పినట్టుగా నాకు మెన్షన్ చేస్తే నేను తొందరగా నేను గిఫ్ట్స్ని మీకు పంపించడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విన్నర్ని కూడా చూద్దాము. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కళ ఎంఎస్ అని ఉంది, తను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ విన్నర్స్ని ఏ విధంగా పిక్ చేసామో. దీంట్లో ఏంటంటే మనకు కొన్ని స్పామ్లో వెళ్ళిపోతాయి, కొన్ని రిపీటెడ్గా ఏదైనా కామెంట్స్ వస్తే అవి యాప్ అనేది డిలీట్ చేసేస్తుంది. అలానే మీరు లాస్ట్ వరకు చూడకుండా గనక ఉన్నా కూడా మీది కామెంట్ అనేది మీరు కామెంట్ పెట్టినా కూడా అది స్పామ్ కింద తీసేస్తుంది. అందుకని తప్పకుండా మీరు రూల్స్ని ఫాలో అయ్యి మాత్రమే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, లేదంటే మాత్రం మీరు కామెంట్స్ పెట్టినా కూడా అవి కామెంట్స్ అనేవి దాంట్లోకి రావన్నమాట యాప్లోకి. అలాంటప్పుడు మనకి విన్నర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీది ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. అందులోనూ మన ఛానల్లో ఈసారి 2 మెంబర్స్ని మాత్రమే తీసాం కాబట్టి మిగిలిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళకైతే రాదు. ఏం ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ టైం మళ్ళీ మనం మంచి గివ్ అవేని మళ్ళీ కండక్ట్ చేద్దాము. ఈసారి కొంచెం మెంబర్స్ని కూడా పెంచుదాము, మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలానే ఈ ట్రేస్ని నేను పంపించిన తర్వాత మీరు డెకరేట్ చేసుకున్నాక మీరు ఏ విధంగా డెకరేట్ చేశారు అన్నది ఒక క్లిప్ అనేది తీసి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇంకొక 2 ఐడియాస్ కూడా మీకు ఇద్దామనిపించింది నాకు. ఏంటంటే దీంట్లో మనం పూజా మందిరంలో మనం దేవుడి విగ్రహాలు ఏదన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవి పెట్టుకొని చుట్టూ కూడా ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలానే మనం ప్రసాదాలు చిన్న చిన్న గిన్నెల్లో ఒక్కొక్కసారి ఏదన్నా ఫెస్టివల్ ఏదైనా అకేషన్ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న గిన్నెలు ఈ విధంగా ఒకే లైన్లో ఈ విధంగా ట్రే మీద సెట్ చేసుకొని మనం డెకరేట్ చేసుకున్నా కూడా పూజ మందిరంలో చాలా బాగుంటుంది అనైతే నాకు అనిపించింది. మీకు ఇంకేమన్నా ఆలోచన వస్తే తర్వాత మీరు డెకరేట్ చేస్తే తప్పకుండా ఆ ఫోటోని నాకు ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి, అంటే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ గిఫ్ట్ వచ్చిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ అడ్రస్ని వాళ్ళ ఫోన్ నెంబర్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో మన ఈమెయిల్ కూడా ఉంటుంది నాది, అదైతే పర్సనల్ అన్నమాట, దానికి మీరు మెయిల్ చేసినా కూడా నాకు మీ అడ్రస్ అనేది వస్తుంది. అలానే ఈ అంటే ఈ గిఫ్ట్ మీకు రావడానికి కూడా కొంచెం పూర్తి డీటెయిల్స్ అనేవి నాకు పంపించండి, మీ పేరు, మీ అడ్రస్, మీ పిన్ నెంబరు, ఆ తర్వాత మీ ఊరు, మీ ఫోన్ నెంబరు ఇలాంటివి పంపిస్తే నాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? గిఫ్ట్ రాని వాళ్ళు మాత్రం ఏం ఫీల్ అవ్వద్దు, నేను అదే అనుకున్నాను, మరీ 2 మెంబర్స్నే అని అనుకున్నాను. కాకపోతే ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎలా ఉంటుంది ఏంటన్న టెన్షన్లో మాత్రం నేను ఇద్దరిని మాత్రమే తీయగలిగాను. నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకా మెంబర్స్ని పెంచుదాము, ఇంకా మంచి గివ్అవేస్ అంటే ఇంకా మంచి ఐటమ్స్ని అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.